కేబుల్ టీవీపై పోల్ ట్యాక్స్ ను రద్దు చేయాలని కేబుల్ టీవీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. హోటల్ జగదీశ్వరిలో కేబుల్ ఆపరేటర్ల రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. జీవో నెంబర్ 15 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను భరించి తమ మనుగడను కొనసాగిస్తున్నామని, అటువంటి తమకు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వము ఏ విధమైన రాయితీలను ఇవ్వలేదని అన్నారు. అంతేకాక ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే కేబుల్ ఆపరేటర్లపై పోల్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేయాలనుకోవడం అన్యాయమని అన్నారు. కేబుల్ టీవీ వ్యాపారాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించి తమను అసంఘటిత కార్మికులుగా గుర్తింపు ఇచ్చి కేబుల్ రంగానికి చేయూతని ఇస్తామని చెప్పినప్పటికీ ఆ స్థాయిలో తమకు గుర్తింపు లభించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించకపోతే ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రజా ఉద్యమం తప్ప తమకు వేరే దారి లేదని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పసలపూడి సీతారామయ్య, నారాయణ, పుల్లెట్ బాబు, సమావేశం సమన్వయకర్త ఉప్పులూరి జానకిరామయ్య, 13 జిల్లాల కేబుల్ ఆపరేటర్ల రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సమాజంలో కారణం కేబుల్ ఆపరేటర్లకి పోల్ కరెంటు పోల్ మీద మీకు తెలుసు, కరెంటు పోల్స్ వైర్లు కట్టినా కానీ మా కేబుల్ రాదు. వైర్లు కట్టి మేము ఇంటింటికి ప్రచారాలు అందిస్తున్నాం. సో ఈ పోల్ ట్యాక్స్కి ఇది వరకు స్తంభాలకు వైర్లు కట్టినప్పుడు ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ లేదు. ఈ రాష్ట్రంలో గతంలోనే గత ప్రభుత్వం ఎలాగ ట్యాక్స్ కట్టాలని ఒక జీవో నెంబర్ 15 కూడా రెడీ చేసి ఆ జీవోని అలా పెండింగ్ పెట్టారు. మేము అడిగితే ఏమంటే ఇది ఏంటి ఇబ్బంది పడతామంటే పెండింగ్ పెట్టారు. సో జగన్ గారు ఈ సంకల్ప ప్రజా సంకల్ప యాత్రలో మన ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఉండగా వెళ్ళి అడిగితే ఏమంటే ఇలా ట్యాక్స్ వేశారు, దీని గురించి పోల్ ట్యాక్స్ వేశారు అని చెప్పిందని అంటే నేను అధికారంలోకి రాగానే ఈ పోల్ ట్యాక్స్ రద్దు చేస్తాను అని హామీ ఇస్తూ ఒక కమిటీని కూడా వేసి కేబుల్ ఆపరేటర్ల బాధలన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. ఆయన ఆ ఇచ్చిన మాటని పోషించుకోవాలని చెప్పేసి జగన్ గారికి ఈ ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈవేళ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా జగన్ గారికి అప్పీల్ చేస్తున్నాం, దయచేసి మా స్వయం డబ్బు ఇంట్లో డబ్బులతో నిరుద్యోగం ఉన్న మేము కేబుల్ వ్యాపారం చేసుకుంటూ ఈవేళ పొట్ట పోసుకుంటున్నాము. ఇలాగే చేసుకుంటూ రూపాయి పంపా సంపాదించుకుంటూ దాన్ని ఇలాగ ట్యాక్సుల రూపాన ఆర్టి రూపాన కట్టుకుంటూ వెళ్ళిపోతే మాకు మిగిలింది ఏలేదన్న విషయం మీకు తెలుసు. మీరు మాట తప్పను మనం తెప్పను అని చెప్పేసి ఆ శ్లోగనం ఎలాగో ఉంది కాబట్టి మీరు ఇచ్చిన మాటనే కేబుల్ ఆపరేటర్ పోల్ ట్యాక్స్ రద్దు చేసి కేబుల్ ఆపరేటర్లు కాపాడు కుటుంబాలు కాపాడుకుంటారని, అలాగే కేబుల్ ఆపరేటర్తో పాటు దీని మీద ఆధారపడిన మా దగ్గర పనిచేసే టెక్నీషియన్ స్టాఫ్ చాలామంది ఆధారపడి ఉన్నారు. కాబట్టి దయచేసి దృష్టిలో ఉంచుకుని మా జీవనోపాధి అయిన ఉండేటువంటి ఈ వ్యవస్థను నిలబడడం కోసం పోల్ ట్యాక్స్ రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఈవేళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి ఆల్రెడీ నేను మీకు పేపర్లో ఇవ్వడం జరిగింది. సో చాలామందికి ఈవేళ ప్రపంచం మొత్తం టోటల్ అందరూ ఏమనుకుంటారంటే కేబుల్ ఆపరేటర్లు 350 రూపాయలు వసూలు చేస్తూ దొబ్బేస్తున్నారు, పత్రికా చెప్పడం దొబ్బేస్తున్నారు అనుకుంటారు. కానీ దాంట్లో మేము గవర్నమెంట్కి కట్టే ట్యాక్సులు అలాగే ఛానల్స్ కట్టే డబ్బులు ఎంఎస్ఓ అంటారు, అంటే ఎంఎస్ఓకి మా సిగ్నల్ ఇస్తే మేము కస్టమర్కి ఇస్తాం, కస్టమర్ డబ్బులు వసూలు చేస్తాం, మేము తీసుకుని మేము తెచ్చితే కొనుగోలు చేయాలి ఇచ్చి కరెంట్ ఖర్చులు పోతే కరెంట్కి 20-30 రూపాయలు కూడా మిగలడం చాలా గగనంగా ఉంది. కాబట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్న ఈ ప్రభుత్వం మేము కట్టే పోల్ ట్యాక్స్ ఏ కోసం మీకు సరిపో పక్కకు కూడా లెక్కకు రాదు. కాబట్టి దాన్ని రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ రాదు. మరి ఈరోజైతే మేము మా రాష్ట్రంలో ఉన్న 3 అసోసియేషన్ 4 అసోసియేషన్ అందరినీ కలుపుకొని ఈ పోల్ ట్యాక్స్ మీద ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. గత ప్రభుత్వంలో 2018లో ఈ జీవో నెంబర్ 15 ఇష్యూ అయ్యాక అప్పట్లో మేము విజయవాడలో భారీ సభ పెట్టాక దాన్ని మరి పక్కన పెట్టారు. సరే మరలా జగన్ గారు 2018 జూన్ నెలలో మన తూర్పుగోదావరి జిల్లా తమ పాదయాత్ర సందర్భంగా మేము కలవడం జరిగింది. సో ఈ పోల్ ట్యాక్స్ గురించి అప్పుడు ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం, మన ప్రభుత్వం వచ్చినట్టే ఈ పోల్ ట్యాక్స్ రద్దు చేస్తానని హామీ ఇస్తూ అలాగే అసంఘటిత కార్మికులకు గుర్తిస్తానని ఇన్సూరెన్స్ కూడా చేపిస్తాను, ఐడి కార్డు గవర్నమెంట్ ద్వారానే నేను మరి ఇస్తామని చెప్పి మరి జగన్ గారు చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మేము ఇన్ని రోజులు బట్టి కూడా జగన్ గారు ప్రభుత్వం రావాలని అప్పట్లో నిజంగా కోరుకోవడం మరి రావడం జరిగింది. గత సంవత్సరం మళ్ళీ పోల్ ట్యాక్స్ ఇష్యూని బయటకు తీసుకురావడం మళ్ళీ మేము అందరి యొక్క మినిస్టర్లని ఎమ్మెల్యేని గత సంవత్సరంలో కలెక్టరేట్కి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం మళ్ళీ అది ఆగడం సరే మాకు ఇప్పటికప్పుడు జగన్ గారికి మీ విలేకరుల సమావేశంతో అనేక సార్లు మేము నిర్ణయించుకోవడం జరిగింది. గత సంవత్సరం 25 తారీఖు కూడా మీరు పెద్ద ఎత్తున మేము
విజయవాడలో కలవాలని అనుకున్నాం. అప్పుడు కూడా మేము మీ యొక్క విలేకరుల ద్వారా లేకపోతే మా పత్రికా ముఖం ద్వారా ప్రింట్ అండ్ అకౌంట్ మీద అనేక సార్లు మేము తెలియజేస్తూనే వచ్చాం. కానీ ఇప్పుడు ఆ ఉన్నది ట్యాగ్ మరి ఉన్న పోల్ ట్యాక్స్ రద్దు చేస్తానని ఇచ్చిన జగన్ గారి దృష్టికి మరి ఏమవుతుందో మాకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే ఈ పోల్ ట్యాక్స్ని 15 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 50 రూపాయలని పెంచుతూ మన సీఎండి గారు ఫిబ్రవరి 1వ తారీఖున విజయవాడ సీఎండి గారు ఇవ్వడం, 9వ తారీఖున ఏ స్టూడెంట్ సదరన్ సీఎండీలు కూడా వారు కూడా లెటర్స్ మరి తయారు చేసి గ్రామీణ ప్రాంతాల్లో 50 రూపాయలు పోల్ ట్యాక్స్, అలాగే మరి మున్సిపాలిటీల్లో 75 రూపాయలు, కార్పొరేషన్ అన్నింటిలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో అయితే 100 రూపీస్ అని పెంచుతూ జీవో మరి ఇష్యూ చేయడం జరిగింది. అయితే కొంతమందికి ఈ పోల్ ట్యాక్స్ ఏ విధంగా వేస్తానంటే డైరెక్ట్గా పోల్ ట్యాక్స్ అని మాకు ఇదివరకు సెపరేట్గా ఒక నోటీస్ ఇచ్చేవారు, డిమాండ్ నోటీస్ ఇచ్చేవారు. ఆ ఏ నోటీసులు లేకుండానే ఇప్పుడు ఏవైతే ఆపరేటర్ యొక్క కరెంటు మీటర్స్ ఉంటాయో అందులో ఇంక్లూడ్ చేసి ఇవ్వడం, మరి దీనివల్ల ఏమైతుందంటే అది ఆ బిల్లు కట్టకపోతే ఆపరేటరు ఫీజులు పీకెళ్ళే పరిస్థితి వచ్చి మరి చాలామంది మరి ఇది ఎక్కువగా కృష్ణా జిల్లాలో కర్నూలు జిల్లాలో మరి బాగా ఇంప్లిమెంటేషన్ జరగడం జరిగింది. సో మేము ఇది ఏదైతే మీ యొక్క పత్రికల ద్వారా మేము మా విలేకరుల ద్వారా లేకపోతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము తెలియపరిచేది జగన్ గారికి ఒకటే, అడిగిన వారికి అడగిన వారికి అన్ని దగ్గరికి సహాయం చేసి మీరు అడిగిన మాకు వాగ్దానం ఇచ్చారు